ప్రైజ్ రాడ్ మీదకి దేవున్నాంనా బోనరా ఈ రోజు దేని ఒక వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను మీరు ప్రార్థన చేయండి యహోవా మీకు ఆధార నీ కాలు చిక్కబడుకుంటున్నట్లు ఆయన నిన్ను కాపాడును సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినా దేవుడు స్పష్టంగా ఉదయం కాలశంలో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు ఏంటయ్యా దేవుడు మాట్లాడేది అని మనం ఆలోచించగలిగితే దేవుడే నీకు ఆధారం అవుతాడట నీ కాలు చిక్కబడుకుంటున్నట్లు ఆయన నేను కాపాడుతా అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు అంటే దేవుడు మనకు ఎప్పుడు ఆధారం అవుతాడు మన కాలు చిక్కబడుకుంటున్నట్లు అనగా పాపంలో కానీ లేకపోతే ఆపదలో కానీ ఇబ్బందుల్లో కానీ చిక్కబడకుండా ఉన్నట్లు ఆయన ఎప్పుడు మనల్ని కాపాడుతాడు అనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఆధారం చేసుకుంటామో దేవుని దగ్గరికి ఎప్పుడైతే మనం వస్తామో దేవుని మీద ఎప్పుడైతే మనం ఆనుకుంటామో అప్పుడు దేవుడు మనకు ఆధారం అవుతాడు అంతేకాకుండా ఆయన ఎన్నో రీతిలుగా మనల్ని కాపాడుతూ వస్తూ ఉంటాడు మన పాదాలు తొట్టెళ్ళకుండా అదే రీతిగా చిక్కబడకుండా దేవుడు కాచి కాపాడటం ప్రారంభిస్తూ ఉంటాడు ప్రియమైన దేవుని కుమారి కుమారుడా దేవుడు స్పష్టంగా నీతో మాట నువ్వు చిక్కబడకుండా ఉండాలి అన్న ఎదిగో నువ్వు కాపాడబడాలి అన్నా దేవుని మీద ఆధారపడటం సిద్ధపాటు కలిగి ఉండు మనం అందరితో దేవుడు మాట్లాడుతున్న విషయం ఒకటే మనం దేవుణ్ణి అనుకుంటే దేవుడు మనకు ఏం చేయాలో ప్రతిదీ దేవుడు జరిగిస్తాడు ఉదయం కాల సమయంలో ఎన్నో ఆలోచనలు పెట్టుకున్నావేమో ఏంటి నా పరిస్థితి ఏంటి నా జీవితం ఇక మీద నా జీవితం అంతా ఇంతేనా అని నువ్వు ఎంతో ఆలోచన చేస్తూ ఉన్నావా అయితే దేవుడు చెప్తా ఉన్నాడు నన్ను ఆధారము చేసుకో అప్పుడు నీకు మేలు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు కాపాడుతా అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు ఒకసారి దావిదు జీవితాన్ని మనం ఆలోచన చేయగలిగితే స్పష్టంగా మనకు అర్థమవుతుంది యహోవాన కాపరి నాకు లేమి కలగదని దావిదు ఎంతగానో చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు అంటే దేవుని ఆధారం చేసుకున్నాడు ఒక గొర్రె కాపరిని ఆధారం చేసుకుని ఎలా బ్రతుకుతుందో అదే రీతిగా దావిదు కూడా దేవుని ఆధారం చేసుకుని బ్రతకడం ప్రారంభించాడు అందుకే దావిదు జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యములు చేసి ఆయనే ఆధారముగా ఉండి ఆయన ఎన్నో ఆపద లోడి చిక్కుల్లోండి దేవుడు విడిపించి ఆయన పాదములు కండా కాపాడి దేవుడు మహారాజు స్థానంలో కూర్చోబెట్టి ఉన్నాడు అంతేగాక దేవుడు తనకు ఏ స్థాయిని వాళ్ళో ఆ స్థాయి వరకు కూడా దేవుడు దావిదు చేర్చాడు ప్రేమ దినుముట్లారా ఈ వాగ్దానం నీ పాటలు నెరవేరాలంటే దావిదు ఏ రీతిగా అయితే దేవుడిని ఆధారం చేసుకున్నాడో అదే రీతిగా ఆధారము చేసుకో మంచిది కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థన లేక పరిశుద్ధ పరిశుద్ధి వందనాలు ప్రభు నేరుగా స్వస్థంగా మీరు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు నిజమేనైనా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు అయా నేను ఆధారం చేసుకుంటే ప్రభు నువ్వు మాకు ఆధారం అవుతో అంతేకాకుండా చిక్కుల్లో ఉండి విడిపిస్తానని పాదములు తొట్టెళ్ళకుండా కాపాడుతాను మీరు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు ఈ వాగ్దానం తప్పక వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో విశ్వాసము కలిగి ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చబడం కాక ప్రభా మీరు మేలు చేయండి ఏసయ్యా వారు ఏ ఇబ్బందులు ఉన్నారో ఇక్కడలో ఉన్నారో మీకు తెలుస్తున్నాయి అందుకే మీరు మాట్లాడారు వారందరినీ దీవించమని ప్రభాల్పుణ్ నా ప్రార్థన కూడా అయినా ఆయా మీ పాదం చెంతకు చేర్చుకోమని ఏసై నామంలో మిగిలి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రేమ తింపులారా ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఎంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయడం ద్వారా మీరు సువార్త ప్రకటించిన వారు అవుతారు అనేకులను బలపరిచిన వారు అవుతారు ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ